హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మ్ థింగ్స్. టెరెస్ గార్డెన్లో భాగంగా ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్లో అద్భుత ఔషధ గుణాలు గల మెంతుకూరను మన గార్డెన్లో పెంచుకునే మెలకువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. మొదటగా సాయిల్ ప్రిపరేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఎలాంటి పంటను పండించాలన్నా సాయిల్ ప్రిపరేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పాలకూర కంటైనర్లో ఎలాంటి సాయిల్ మిక్సింగ్ వాడామో అదే సాయిల్ను ఈ కంటైనర్లోనూ వాడాము. డే వైజ్గా మెంతుకూరను ఎలా పెంచాలో చూద్దాం. డే వన్, మేము మెంతుకూర గింజలను తీసుకుని పలుచగా చల్లి దానిపై బయోచార్ సాయిల్తో కప్పివేశాము. తర్వాత వాటర్ను స్ప్రే చేశాము. డే టూలో ఎటువంటి మార్పు లేదు. డే త్రీలో చిన్న చిన్న మొలకలు రావటం గమనించవచ్చు. డే ఫోర్ చూడండి, మెంతుకూర సాప్లింగ్స్ వచ్చేసాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా. డే ఫైవ్, డే సిక్స్ గ్రీనరీగా, హెల్దీగా, బ్యూటిఫుల్గా ఉన్న మెంతుకూరను చూడవచ్చు. ఈ దశలో కూరను కూడా వాడవచ్చు. 14, మెంతుకూరను చూడండి, ఎంత బుషిగా ఉన్నాయో అందంగా ఉన్నాయో చూడముచ్చటగా ఉన్నాయి. ఈ మెంతుకూరకు ఎలాంటి రసాయన పదార్థాలు వాడలేదు. 18, రెడీ టు హార్వెస్ట్. మెంతుకూరను కోసుకుని మీకు నచ్చిన రెసిపీస్ తయారు చేసుకుని ఎంజాయ్ చేయటమే. ఫ్రెండ్స్, మెంతుకూర ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. వారంలో 2 సార్లు మెంతుకూరను మన ఆహారంలో భాగంగా చేసుకున్నచో ఈ లాభాలు మనకు కలుగుతాయి. మెంతుకూరలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా కాల్షియం కూడా మెండుగా ఉంది. మెంతుకూరలో క్యాలరీస్ తక్కువగా ఉండటం వలన బరువు తగ్గటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వలన ఇమ్యూనిటీ సిస్టమ్ను పెంచుతుంది. విటమిన్ కే అధికంగా ఉండటం వలన ఎముకలను దృఢపరుస్తుంది మరియు గాయాలను త్వరగా మానేలా చేయటంలో తోడ్పడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం అని చెప్పాలి, ఎందుకంటే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నోటిలో ఏర్పడిన అల్సర్ను తగ్గిస్తుంది. పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహార పదార్థం. ఇది త్వరగా శక్తినిచ్చి నీరసం నుంచి విడుదలను కలిగిస్తుంది. హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించి హార్ట్ అటాక్ రాకుండా ఇది కాపాడుతుంది. మెంతుకూర హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆహారం. అంతేకాకుండా మెంతుకూరలో ఐరన్ మెండుగా ఉంది. ఇది రక్త కణాల వృద్ధిని మరియు హిమోగ్లోబిన్ పెంచడానికి ఎంతగానో దోహదపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ గార్డెన్లో ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్లో మెంతుకూరను పెంచుకొని వారానికి 2 సార్లు మీ ఆహారంలో భాగంగా చేసుకుని మీరు పోషక విలువలు పొందాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తుంది మీ ఫార్మ్ థింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మరవకండి. మీ విలువైన కామెంట్స్ మాకు తెలియచేయండి, మాకు అది ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.